శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 185వ నామం ఓం దుష్టక్షత్రియమర్దనాయ నమః. క్షత్రగుణం కలిగినటువంటి వాళ్ళు అనేక మంది పైన అధికారాన్ని చలాయించగలుగుతారు. అయితే వాళ్ళు దుష్టులైపోతే లోకానికి అరిష్టం. కనుక వాళ్ళని మర్దనం చేసేటువంటి వాడు అంటే రాక్షస సంహారకారకుడైనటువంటి శ్రీహరి. రాక్షసులే దుష్ట క్షత్రియుల రూపంలో భూమండలం అంతా వచ్చినప్పుడు ఆ దుష్ట క్షత్రియ నిగ్రహణం చేసినటువంటి మహానుభావుడు పరశురాముడిగా ఆ యొక్క దివ్యమైనటువంటి సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుంటే పరశురామ వృత్తాంతంలోది మనలో ఉండేటువంటి రజోగుణం అది తీవ్రమైనటువంటి తమోగుణంతో అది అనుసంధానం కాకుండా శుద్ధ సత్వగుణంగా ఆ రజోగుణం కార్యం అనేటువంటిది సమన్వయింపజేసుకుని తనను తాను జీవుడు ఉద్ధరించుకునేట్లుగా అవుతుంది. కనుక రజస్తమోగుణాలు ఎప్పుడూ కూడా అవి లోకానికి అరిష్టం. కేవలం శుద్ధ సత్వం గొప్పది, శుద్ధ సత్వములో ఉండేటువంటి రజోగుణం గొప్పది. అందుకే సాత్వికులైనటువంటి రాజన్యులు ఎందరో ఈ భూమిపైన ఉన్నారు. వాళ్ళందరూ షట్చక్రవర్తులని, షోడశ మహాచక్రవర్తులని కొనియాడబడ్డారు. వాళ్ళందరూ కూడా మహానుభావులైనటువంటి రాజన్యులు. వాళ్ళు సత్యాయ మితభాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గ్రహమేధినాం అన్నట్లుగా ఆ 16 గుణాలతో గొప్పగా వర్ధిల్లినటువంటి వాళ్ళు. రఘువంశ మహారాజులు కానీ, చంద్రవంశంలో వచ్చిన ధర్మరాజాదులు కానీ వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. కనుక అటువంటి రాజన్యులలో కొంతమంది దుష్టులైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు త్రేతాయుగంలో గండ్రగొడ్డలను ధరించి దుష్టక్షత్రియ నిగ్రహణం చేసి తద్వారా రక్తపు మడుగులను నింపినటువంటి వాడు విష్ణువంశ సంభూతుడైనటువంటి పరశురాముడు. కనుక అటువంటి పరశురామ స్వరూపాన్ని మనం ఈనాడు భావన చేయటం వల్ల నిజంగా అందరూ రాజులు గొప్పవాళ్ళు కాదు. దురీశ్వరద్వార బహిర్వితర్దిక దురాశికాయే రచితోయమంజలి యదంజనాభం నిరపాయమస్తి మే ధనంజయస్యందనభూషణం ధనం అంటారు వేదాంత దేశకులు వారు. దుష్టుడైనటువంటి రాజన్యుడి దగ్గర ఎంతో కష్టంతో ఉండాలి. కత్తి మీద సాములాగు ఉండవలసినటువంటి పరిస్థితి. ఆయన లోపలికి పిలిచినా మనం వినయంగా ఇలాగే ఉండాలి. అలాగే ఆయన బయట ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ యొక్క రాజా అంతఃపుర ద్వారం ద్వారా. అందుకని మనం ఎప్పుడూ వినయంగానే ఉండాలి దుష్ట క్షత్రియుడి దగ్గర ఉంటే. కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా సేవకుల్ని ఏదో రకమైనటువంటి వంక పెట్టి హింసిస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళ నుంచి ప్రజలకు విముక్తి కలిగించి, దాసులకు విముక్తి కలిగించి, దేశమంతా శాంతితో, భద్రతతో, ఆత్మస్థైర్యంతో ఉండేట్లుగా చేసి ఈ భూమండలాన్ని పరశురామావతారంలో సుక్షత్రియుడిగా అవతరించినటువంటి రాముడు ఉండకముందు ఆ యొక్క పూర్వం వచ్చినటువంటిది ఈ పరశురామావతారం. అయితే రామావతారం వస్తే రామావతారానికి చక్కటి మంగళాశాసనం చేసినటువంటి తత్వం కూడా పరశురాముడిలో ఉన్నది. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ స్వరూపంగా, పెద్దదైనటువంటి అవతారంగా ఈ పరశురామావతారం గుర్తిరిగి ఆయనకి మంగళాశాసనం చేయటం జరిగింది. అయ్యా, నువ్వు కేవలము సామాన్య మానవుడు కావు, నువ్వు మధుని సంహరించడానికి వచ్చినటువంటి గొప్ప దివ్యస్వరూపుడివి. ఓం దుష్టక్షత్రియ మర్దనాయ నమః అంటే దుష్టులేనటువంటి రాజన్యుల్ని సంహరించినటువంటి వాడు. కనుక అటువంటి వాళ్ళ దగ్గర ఉండటం చాలా కష్టం. రాజసేవ మనుష్యస్య అసిధారావలేహను పంచానన పరిశ్వంగం వ్యాళీ వదన చుమ్మనో అన్నారు. రాజసేవ ఎటువంటిదయ్యా అనంటే కత్తి మీద సాము లాంటిది. పంచానన పరిశ్వంగం, పంచం అంటే విశాలం, విశాలమైనటువంటి ముఖం కలిగింది కనుక దాన్ని సింహము అంటున్నారు. పంచ అంటారు, ఇది విశాలం కాబట్టి దీన్ని పంచ అంటారు. పరిపూర్ణమైనటువంటి విశాల ముఖం కలిగినటువంటి సింహాన్ని కౌగిలించుకుంటే మన ముఖం దాని యొక్క ముఖం దగ్గరికి వస్తుంది, అప్పుడు అది గుటుక్కుని తినేస్తుంది. కాబట్టి పంచానన పరిశ్వంగం వ్యాళీవదన చిమ్మనం పడగ ఎత్తినటువంటి పాముని ముద్దు పెట్టుకుంటే అది కాటు వేయటానికే పడగెత్తుతుంది త్రాచు. దాని దగ్గర ముఖం పెడితే
అది క్రోధమూర్ఛితమే మరింతగా కాటేస్తుంది. కనుక అవి అంత ప్రమాదము, అంత ప్రమాదం రాజసేవ అన్నారు. కనుక అది దుష్ట క్షత్రియుల దగ్గరే, సుక్షత్రియుల దగ్గర, రామాదుల దగ్గర అది వర్తించదు. కనుక అటువంటి దుష్ట క్షత్రియులను మాత్రం నిగ్రహించినటువంటి వాడు పరశురాముడు. కనుక అటువంటి వాడిని మనం ఆశ్రయిస్తే అటువంటి పరబ్రహ్మమును మన ఎందుండేటువంటి ఆ యొక్క దుష్టమైన రజోగుణాన్ని పోగొట్టి మనని గొప్ప అధికారిగా చేయగలిగేటువంటి సామర్థ్యం మన అధికారులు అయితే మనకు సిద్ధిస్తుంది. ఒకవేళ మనం సామాన్యులమైతే ఒక యొక్క అధికారి దగ్గర, రాజు దగ్గర, ఒక నాయకుడి దగ్గర పనిచేస్తూ ఉంటే మనలో ఉండేటువంటి ఆ దౌర్భాగ్య లక్షణం దూరమై మన ఎందు ఆదరణ వచ్చేట్లు చేస్తుంది. కనుక మనం ఈ సమాజంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు, మనం చైతన్యపరవంతమైనటువంటి ఈ సమాజంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఓం దుష్టక్షత్రియ మర్దనాయ నమః అని చెప్పి ఆ పరశురామస్వామి యొక్క దివ్య ప్రభావాన్ని మనం స్మరించాలి. శ్రీనివాసుని యందు ఆ దివ్య తాత్పర్యాన్ని మనం చక్కగా దర్శించాలి. ఆయన పదభక్తితో మనం అందరం కూడా ఈ కలియుగంలో తరించిపోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతంలో 186వ నామం ఓం వర్చస్వినే నమః. గొప్ప వర్చస్సు కలిగినటువంటి వారు. వర్చస్సు దేనివల్ల వస్తుంది? ఒక మంత్ర జపం వల్ల వస్తుంది. లేదా పరబ్రహ్మము అన్ని మంత్రములకు మూలమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మమును ఆరాధించడం చేత వస్తుంది. పరశురాముడు గొప్ప తపస్శాలి. ఆ తపస్సు చేత ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఇది చెప్పడం ఈ యొక్క నామంలో ఉండేటువంటి పరమోద్దేశ్యం. ఓం వర్చస్వినే నమః. ఎవరైనా కూడా ఒక లోక దర్శనము చేసి ఈ లోకమంతా కూడా చాలా జుగుప్సాకరమైనటువంటిది, కేవలము ఇది సుఖముగా కనిపిస్తోంది కానీ ఈ లోకములో మనం పొందేటువంటిది సుఖాభాసకమే, నిజమైన సుఖం అంటే ఏమిటి, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, పరముడైనటువంటి మోక్షస్వరూపుడైనటువంటి రసో వైసహ అని చెప్పబడేటువంటి ఆ పరతత్వము యందు విడిపడినటువంటి భావమే ఆనందము. కాబట్టి ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మనం సర్వకాల సర్వావస్థల్లో అలా దర్శిస్తూ ఉంటే మన యందు ఆ తపోగుణము అనేటువంటిది చాలా వృద్ధి పొందుతుంది. ఈ పరశురాముడు కూడా విష్ణువంశ స్వరూపుడే కనుక ఈయన దివ్యమైనటువంటి తపోమూర్తి. ఆ తపస్సమాధిలో ఉన్నటువంటి వాడు పరశురాముడు. గొప్పవైనటువంటి శస్త్రవిద్యాదులు నేర్చాడు, అలాగే వేద విద్య ఆయన అభ్యసించాడు. ఈ వేద విద్యతో ధనుర్విద్యతో జీవితాన్ని సమన్వయింపజేసుకుని దుష్టక్షత్రియ నిగ్రహణం చేసి తరువాత తన యొక్క తపస్సునంతా కూడా ఒంటి అందు ఉంచుకుని ఆ యొక్క తపస్సు చేత పరమాత్మ యొక్క అంతర్యామిగా ఉండేటువంటి పరమపురుషుని యొక్క సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు పరశురాముడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము చెలగిన సాకారము, వింతలుగా మునులెల్లా వెతికి కనే ఎట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము అంటాడు అన్నమాచార్యుల వారు. అలాంటి పరమపురుషుని యొక్క తేజోవంతమైనటువంటి రూపానికి అభిన్నమైనటువంటి స్థితి రావాలి అంటే యథాయథా విపర్యేతి లోకతంత్రం అసారవత్ తథా తథా విరాగోత్ర జాయతే నాత్ర సంశయ. గొప్ప వైరాగ్యాన్ని పొందాలి. ఈ జనన మరణ వికారముల యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. కనుక వీటి యందు అసారం అనేటువంటిదే నిండి ఉంది అని తెలిస్తే సారవంతమైనటువంటి మోక్షం ఏదో, నిజమైనటువంటి ఇంద్రియ సుఖముల యొక్క దుఃఖము సుఖము అనేటువంటివి శాశ్వతమైనటువంటివి కావు కనుక వీటికి అతీతమైనటువంటి శుద్ధ బ్రహ్మము యందు పర్యవసించేటువంటి స్థితి వస్తే అప్పుడు వచ్చేటువంటి ఒక దివ్య సమాధి గుణమే వర్చస్సు. అటువంటి వర్చస్సు కలిగినటువంటి వాడే ఆ పరమపురుషుడైనటువంటి వాని యొక్క ప్రతిరూపమైనటువంటి పరశురామస్వామి. కాబట్టి పరశురాముణ్ణి ఓం వర్చస్వినే నమః అని మనం తలుచుకోవటం వల్ల మన యందు ఆ యొక్క తపోభూమికలు అనేటువంటివి ఏర్పడతాయి. తద్వారా దానికి ప్రతిబంధకమైనటువంటివి ఏవైతే యవనికెల్లా ఉన్నాయో ఆ అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది. పరబ్రహ్మమయందు శుద్ధ చైతన్యమందు దివ్యమైనటువంటి తాదాత్మ్యత స్థితి ఏర్పడుతుంది. శ్రీవెంకటేశ్వరుని సేవారతికి గాక జీవన భ్రాంతి పడు సిరులేలా అంటారు తాండ్లపాక.
అన్నమాచార్యులు వారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యందు అన్నిటికీ అతీతమైనటువంటి ఆ యొక్క బ్రహ్మభావనను ఉంచుకోవటమే మనలో వర్చస్సిత్వాన్ని పెంచేది. పరశురాముడు పరబ్రహ్మము యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని భావన చేశారు. దహరాకాశంలో ఆ పరతత్వాన్ని నింపుకున్నారు. ఆ దివ్య తపోకో లోకాలతో ఆయన చాలా ఏళ్ళు ఆనందాన్ని అనుభవించినటువంటి వాడు. అయితే ఆయనకి లౌకికమైనటువంటి ఒకనొక దివ్య స్థితి ఏర్పడింది. ఆ దివ్య స్థితిలో ఆ దివ్య భూమికల్లో ఆయన వెళ్ళి, అయ్యో వైష్ణవ ధనస్సును ఎత్తేటువంటి వాడు శివధనుర్ధారి అయినటువంటి ఆ యొక్క పినాకధారి అయినటువంటి పరమశివుడు, అంటే శివ శక్తి అనేటువంటి దానికన్నా విష్ణుశక్తి చాలా గొప్పది, ఇది లోకంలో నిరూపితం చేయాలి. కాబట్టి ఈ రెండింటికి ఉండే భేదాన్ని కూడా పెద్దలు చెప్పారు. ఒక 18 బద్దలతో చేయబడింది అయితే ఆ యొక్క శివధనస్సు, దానికన్నా 3 బద్దలు ఎక్కువ నిర్మాణం చేయబడినటువంటి దార్ఢ్యం కలిగింది వైష్ణవ ధనస్సు. అయ్యా నువ్వు శివధనస్సుని ఎత్తావు రామా, సీతమ్మ వారిని వీర్యశుల్కగా చేతబట్టడానికి దాన్ని విరిచేసావు నువ్వు, బాగానే ఉంది, ఏది ఈ వైష్ణవ ధనస్సుని ఎక్కువెట్టు అని ఇచ్చాడు. ఆయన రాముడు ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టిన తర్వాత, అయ్యా నీ పైన నేను దాడి చేయాలి, ఎక్కడ కొట్టమంటావో చెప్పు, నువ్వా బ్రహ్మజ్ఞుడివి అన్నాడు రాముడు. అప్పుడు ఈ యొక్క దశరథ రాముడితో భార్గవరాముడైనటువంటి ఈ యొక్క పరశురాములు వారు ఒకటే చెప్పారు, అయ్యా నా తపోలోకాలు కొట్టు. పరబ్రహ్మమే తపోలోకాల్లో కొడితే మరి అంతకాలం ఆయన ఆర్జించినటువంటి తపస్సు అంతా నశించిపోయింది కదా అని అనుకోకూడదు. ఆ పరబ్రహ్మమును పరబ్రహ్మముగా గుర్తించడమే నిజమైనటువంటి తపస్సు. కనుక ఈ లౌకికమైనటువంటి తపస్సు పుణ్యాన్ని ఇచ్చేటువంటిది, కాబట్టి ఇది పోవాలి. కాబట్టి రామబాణమునకుండే శక్తి దేనికి లేదు కనుక ఈ వర్చస్సు కలిగినటువంటి పరమ పురుషుడైనటువంటి పరశురాముని యందు ఆ యొక్క వైష్ణవ ధనస్సు నుంచి విడిపడినటువంటి రామబాణం వెళ్ళి ఆ యొక్క పరశురామ తపోలోపాలను కొట్టేసి ఆ తపోలోపాలు తపోలోకాలు తొలగిపోయిన తర్వాత అత్యుత్కృష్టమైనటువంటి బ్రహ్మపదము అంటే పరబ్రహ్మముతో రమించేటువంటిది ఆయన యందు పరమకళగా ఆయన నిలీనం అయిపోయేటువంటి గొప్ప భాగ్యాన్ని రామబాణం అనుగ్రహించేసింది. కాబట్టి ఇంతటి తేజోవంతమైనటువంటి ఆ పరశురామ రూపాన్ని నిలువెత్తున మనకు చూపించేటువంటి నామం దివ్యమైనటువంటి ఓం వర్చస్విని నమః అనేటువంటి నామం. ఈ నామాన్ని ఎప్పుడూ కూడా పరబ్రహ్మమైన శ్రీనివాసుని సహస్రనామాల్లో చెప్పేటప్పుడు ఈ యొక్క పరశురాముని గొప్ప వృత్తాంతాన్ని చెప్పుకుందాం, తద్వారా తరించిపోదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతాన్ని గ్రోలుతూ ఉంటే 187వ నామం ఓం దానశీలాయ నమః. దానము ఒక శీలముగా కలిగినటువంటి వాడు పరశురాముడు. పృథివీనంతా కశ్యప ప్రజాపతికి దానం చేసేసాడు. అయితే ఈ దానము చేసినప్పుడు ఇది తనది కాకుండా చేసుకున్నాడు. అందుకే ఆ భూమినే విడిచిపెట్టేసి వెళ్ళి తాను పరశురామ భూమి అని చెప్పి సముద్రంలో కొంత భాగాన్ని తాను పొంది ఆ భాగంలో నివసించాడు. కనుక ఒక శీలవంతమైనటువంటి దానం చేయాలి అని లోకానికి చూపించినటువంటి వాడు పరశురాముడు. అంటే మనం కొన్ని కొన్ని దానాలు చేస్తూ ఉంటాం, చేసినటువంటి దానం ఇది లేనటువంటి వాడికి మనం ఇచ్చాము అనేటువంటిది అయితే ఆ దానం లోపభూయిష్టం అవుతుంది. తర్వాత దానం ఇచ్చేసినటువంటిది మళ్ళా మనలో కలవకుండా ఉండాలి, అది చాలా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఒక్కొక్కసారి అలాంటి ప్రమాదాలు జరుగుతాయేమో అని వాగ్దానం చేసేప్పుడు కూడా పూర్వాల యొక్క దానములు దెబ్బతినకూడదు అని చెప్పి గొప్ప సంకల్పం చేసినటువంటి వాడు హరిశ్చంద్రుడు. ఆయన, అయ్యా నిన్ను శరణాగతుడిని వచ్చాను, నాకు దానము చేయవలసింది అంటే, ఓ నేను మహారాజుని ఏదైనా ఇచ్చేస్తాను అని అనలేదు. అయ్యా నా పూర్వీకులు ఏవైతే నా రాజ్యరమలో అవి నా యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పటికీ గోవులు కానీ పూర్వదానము చేసినటువంటి బ్రాహ్మణ భూములను కానీ లేదా బ్రాహ్మణుల యొక్క సంపదలు కానీ వేదవిత్తముల యొక్క ఆ యొక్క ఆశ్రమాలు కానీ ఇవన్నీ నా ప్రభుత్వంలో ఉండవచ్చు కానీ ఇవన్నీ కూడా నేను చేయను అంటే తనవి కానటువంటివిగా దేవాలయాలని దేవాలయ భూముల్ని
ఇవన్నీ కూడా పరిగణించి భగవంతుడికి చెందినటువంటివిగా తాను ఏదో ఆయన అనుగ్రహం వల్ల వచ్చినటువంటి వాటినే దానము చేస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు. కనుక దానము చేసేటప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క శక్తిని నాకు అనుగ్రహించాడు కనుక శ్రీనివాసుని యొక్క సంపదని ఆ యొక్క దాత రూపంలో వచ్చినటువంటి ఆయనకు నేను ఇస్తున్నాను, ఇస్తాననేటువంటి సంకల్పం ఇచ్చింది ఆయన. ఇచ్చిన తర్వాత ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. ఇలా భావిస్తే ఆ దానము శీలవంతుడిదై ఉంటుంది. కాబట్టి ఎంత తాత్పర్యంతో చెప్తున్నారో చూడండి. ఓం దానశీలాయ నమః అంటే ఆయన చేసినటువంటి ఆ యొక్క భూమి దానం త్రికరణ శుద్ధిగా ఆయన చేసేశారు. అలా దానము చేయాలి. కాబట్టి కలౌ దానమేకం పరం స్మృతం. కలయుగంలో దానము చాలా గొప్పది. దానమేకం కలయుగే అని కూడా చెప్తూ ఉన్నాయి పురాణాలు. కనుక కలియుగంలో పరమమైనటువంటి దానమును మనం చేయాలి. పరమమైనటువంటి దానం అంటే నువ్వు ఏది ఇవ్వగలవో అదే గొప్పదైనటువంటి దానం. అయితే అది ఉత్కృష్ట దానం అని నీకు ఎలా తెలుస్తుంది అని అంటే నువ్వు దాని యందు మమకారం లేకుండా అది గొప్పదైనప్పటికీ అది దాని యొక్క గొప్పదనాన్ని తెలుసుకోకుండా ఇస్తున్నావు కనుక, అంటే గొప్పదనాన్ని తెలిసినా అది నాకు సుఖాన్ని ఇచ్చేటువంటిది కాదు, పరమేశ్వరుడి సంపద అతిథి రూపంలో ఉండేటువంటి వాడికి ఇవ్వాలి అనేటువంటి దాంతో ఇస్తున్నారు కనుక ఒక పవిత్రత వస్తుంది. అందుకే చూడండి, దేహము త్యాగం చేసినటువంటి ఆ యొక్క గొప్పవాడైనటువంటి దిలీపాది చక్రవర్తులు మనకి తెలుసు. దేహత్యాగం చేసిన దిలీపాది చక్రవర్తులే కాదు, సిబి ఇత్యాదులు చేసినటువంటి దేహములో ఆ యొక్క అంగములను మాంస భాగములను దానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వెన్నుముకినిచ్చేసినటువంటి దధీతి తెలుసు, సహజ కవచకుండలాలు ఇచ్చినటువంటి కర్ణాదులు తెలుసు, అలాగే తనదైనటువంటి భూమిని అంతా ఇచ్చి ఆ భూమిపై కాకుండా మరొక చోటకి సముద్ర భాగంలో ఉండేటువంటి భూమిపైకి వెళ్ళినటువంటి పరశురాముడు ఈయన. కాబట్టి అటువంటి శిబి ప్రముఖాదుల యొక్క పంక్తిలో ఒక అద్వితీయమైనటువంటి దాన చక్రవర్తిగా ఉన్నటువంటి గొప్ప శీలము కలిగినటువంటి వాడు పరశురాముడు. కనుక పరశురాముడిని తలుచుకుని మనం ఎవరికైనా దానం చేస్తే మనకు అహంకారరహితమైనటువంటి దివ్య భూమికలు ఏర్పడతాయి. కనుక ఓం దానశీలాయ నమః అని చెప్పి ఆ పరశురాముడిని ఆరాధిద్దాం, ఆశ్రయిద్దాం, తరిద్దాం.